సెపరేట్ బ్రో మూవీ, అందరు చూడాలి, పక్క చూడాలి. సూపర్ ఫ్లాప్ సినిమా, తక్కువ అసలు సినిమానే కదా, ఏం స్టోరీ ఉందండి, ఏం లేదు. మూవీ అయితే రొటీన్గా అనిపించింది, క్లైమాక్స్ కొంచెం డిఫరెంట్గా వేయడానికి ట్రై చేసింది, కానీ అంతేం వర్కౌట్ కాలేదు సినిమా. మెయిన్ హైలైట్స్ అంటే ఏం చెప్తారు మూవీలో? ఫస్ట్ హాఫ్ హైలైట్ ఉంది, హీరో యాటిట్యూడ్ ఫైటింగ్ సీన్స్లో మంచిగా ఉంది, ఫైట్స్ హైలైట్. హీరోయిన్ ఎలా క్యారీ చేశారు అసలు? హీరోయిన్ది కూడా లాస్ట్ ఒక ట్విస్ట్ ఉంటుంది, అది కూడా అంత ట్విస్ట్ అనిపించలేదు, ప్రెడిక్టబుల్ అనిపించింది, అదంతా నార్మలే ఉంది అంతా మూవీ. మూవీ అంటే మనం రొమాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం, అలా ఏమన్నా అంతేం లేదు బ్రో దీంట్లో, ఎక్స్పెక్టేషన్స్కి అయితే రీచ్ కాలేదు, స్లో ఉంది మూవీ కొంచెం, కనిపించను. నార్మల్ రెగ్యులర్ బాక్సింగ్ ఫైటింగ్ మూవీస్ ఉంటాయి కదా సేమ్ అట్లా రెగ్యులర్ టచ్ ఉంది. 3 తెలంగాణ భాష మూవీ అయితే బాగుంది బ్రో, మార్నింగ్ చూసిన రివ్యూస్ అయితే నెగిటివ్ వచ్చినాయి, నెగిటివ్ ఏం లేదు, చూసి ఎంజాయ్ చేయొచ్చు, మంచి స్టఫ్ ఉంది, పూరి మావ కోసం వచ్చేయచ్చు, చూడొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, అంత అంతకుమించి ఏం లేదు. నెగిటివ్స్ అయితే కాదు, చూసి ఎంజాయ్ చేయొచ్చు, వన్ టైం వాచబుల్. బాగుందన్న సినిమా, ఆసమ్, మొత్తం స్టఫ్ ఉంది, మాస్ ఉంది, ఎంజాయ్ చేయొచ్చు, సినిమా అయితే మంచి స్టఫ్ అవుతుంది, ఎంజాయ్ చేయొచ్చు. సార్ ఫైటర్ వండర్ఫుల్ పిక్చర్, రాజు ఉన్నప్పుడు ఒక ఫైట్ వండర్ఫుల్ టైగర్, మళ్ళీ మీరు దయచేసి 9th 7th పిల్లలు కాదలకునే పిల్లలు ఈ సినిమా పక్క చూడాలా, ఈ సినిమా మీరు దయచేసి వండర్ఫుల్ కలెక్షన్తోనే రా అని డైరెక్ట్గా పెళ్ళిలో పెట్టాలా.